మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇందుకోసం 155 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. మేడారంలో వనదేవతలను దర్శించుకున్న కడియం శ్రీహరి వరంగల్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ఈ నెల 10లోపుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతర సమయంలో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేక ప్రణాళికతో 1 వేను ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్తో పాటు 24 గంటల కరెంటుపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి చందులాల్, ఎంపీ సీతారాం నాయకులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి వారు చేసిన సూచన మేరకు, ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మరి పనులను సమీక్షిస్తూ ఏర్పాట్లను చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ జాతర ఏర్పాట్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా 101 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత అదనంగా ఇంకొక 2 కోట్ల రూపాయలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 3 కోట్ల రూపాయలు, నేషనల్ హైవేస్ రోడ్ డెవలప్మెంట్ నెట్వర్క్ కింద ఒక 49 కోట్ల రూపాయలు, మొత్తంగా 155 కోట్ల రూపాయలతోనే ఈ సంవత్సరం జాతర పనులు జరుగుతున్నాయి. దాదాపుగా పనులు పూర్తిగా వచ్చినాయి. ఈరోజు ఒక డెడ్లైన్గా పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులన్నీ కూడా 10 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని